నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో రామగుండం ఎమ్మెల్యే హాలియా మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ కోరికంటి చందర్ ఆదివారం హాలియాలోని 5వ వార్డులో ఇంటింటిని సందర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పట్ల సంక్షేమ పథకాల పట్ల వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. కాగా ప్రజలు సంక్షేమ పథకాల ఫలితాలు తాము పొందుతున్నామని టీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారు. కారు గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తామన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ ప్రజల బాధలు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా ఆర్థిక సంక్షోభంలోనూ వృద్ధాప్య వితంతు వికలాంగ ఒంటరి మహిళ ఆసరా పెన్షన్లు రైతు బంధు రైతు బీమా పేద అనారోగ్య బాధితులకు ఎల్ఓసి సీఎంఆర్ఎఫ్ సహాయాన్ని అందించారన్నారు. అందుకే ప్రజలంతా ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల కృతజ్ఞతగా ఉన్నారని టీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చందర్ వెంట స్థానిక నాయకులు సుధాకర్ వార్డు ఇన్ఛార్జ్ రామగుండం కార్పొరేటర్ పెంట రాజేష్ అడ్డలగట్టయ్య తదితరులు ఉన్నారు. అంతే కదా, ఇంత ముందు దానికంటే ఇప్పుడు ఆ 2000 పెన్షన్ రాగానే కొంచెం సంతోషం అనిపిస్తుందా మీకు? ఎట్లా అనిపిస్తుంది? అయితే ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయి, రేపు 17వ తారీఖు నాడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఎన్నికలు వస్తున్నాయి. మరి ఎమ్మెల్యే ఎన్నికలలో మరి ఎవరికి నువ్వు ఓటేస్తావని అడుగుదామనే ప్రత్యేకంగా వచ్చినా? కారు గుర్తుకేస్తావా? ఎందుకు అంటే ఎందుకు నీకు కారు గుర్తు అనేది నీకు నీకు బతికిస్తుంది కాబట్టి చాలా సంతోషం అమ్మా. నువ్వు కూడా అందరితో కూడా చెప్పాలా ఇంత గొప్పగా సీఎం గారు మన కోసం 3000 సంతోషం అనిపిస్తుందా? ఇప్పుడు రేపు ఎన్నికలు వస్తున్నాయమ్మా, ఎన్నికలు వస్తున్నాయి కదా, మా ఎన్నికలలో ఎవరికి అంతే కదా 3000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఇక్కడ మీ వాడల ఇంకెంతమందికి వస్తున్నాయి ఇక్కడ పెన్షన్? చాలామందికి వస్తుంది. సంతోషం అమ్మా, మీ వాడలు అందరికీ కూడా చెప్పండి. మరి కేసీఆర్ గారు ఇంకా గొప్ప పెద్ద మనసుతోనే ఆలోచన చేసి ఇలాంటి వాళ్ళకి అందరికి కూడా ఇంట్లో ఉండి మీరందరూ కూడా సంతోషంగా ఉండాలని 3000 రూపాయలు ఇస్తున్నప్పుడు అది వారి రుణం తీసుకోవడం కోసం ఎన్నికల సందర్భంలో ఓ 10 మందితో చెప్పి 10 ఓట్లు వేపిస్తే సార్కు మనము సార్ రుణం తీర్చుకున్నట్టయితే ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం నాకు ఫస్ట్ కేసీఆర్ గెలిచాక నుంచి ఎంతనే ఇచ్చింది పింఛను. పింఛను ఎంత వస్తుంది? 2000 కాంతలు వస్తున్నాయా? చాలా సంతోషం. 2000 నీకు ఉపయోగపడుతున్నాయా? మరి రేపు ఎన్నికలు వస్తున్నాయి కదా, నేను ఎప్పుడైనా కారు గుర్తు చేస్తా సార్. అంతేనా? నా ప్రాణం పోయినా కారు పోయినా ఉన్నా ఉన్నంతసేపు ఆయనకే ఇస్తా. ఎందుకంటే నాకు తొందరగా ఇచ్చింది పింఛను అనుకోకుండా. ఎవరు అందరు చెప్పారు అమ్మాయికి ఇవ్వలేదు అనాథ అమ్మాయి అని బదాన్న కూడా చెప్పారు. అక్కడ బదాన్న ఉంటే చెప్పారు వెంటనే ఇచ్చిన కాదని లేదనుకుంటే ఇచ్చారు. మళ్ళీ ఆఫీస్ కాడకపోతే నీకు పింఛను రాదమ్మా, నీకు వయసు లేదు పింఛను రాదు కాదు సార్. నేను అనాథ, నాకు ఎవరు లేదు, మా అమ్మ నాన్న చనిపోయారు అని చెప్పాగానే నాకు ఎంత అనిపించలేదు. నాకు సహాయం చేస్తాను ఇంతవరకు అయితే కారు గుర్తుకు మర్చిపోకుండానే ఉంటేస్తాను. కల సార్, నాకు అమ్మ నాన్న లేవు, నేను ఒంటరి మహిళని. ఒంటరి మహిళని అయినాక మా నాన్న చనిపోయినాక నేను మండల ఆఫీస్కి వచ్చి ఇట్లా పింఛన్ వస్తుందంటే మండల ఆఫీస్కి వెళ్ళాను. పింఛన్ ఇస్తున్నారు నా పింఛన్ పెట్టుకోరని చెప్పి ఒంటరి మహిళను కదా ఇట్లా మా నాన్న మా అమ్మ లేరని మండల ఆఫీస్ కట్టిపోయినా. అమ్మ నీకు వయసు లేదు ఇవ్వరు అని అన్నారు. అన్నాక అయినా కాదు పెట్టుకొని వచ్చినా, నువ్వైతే పెట్టిపోమ్మా, అక్కడ ఇంక్వైరీకి వచ్చినాక మరి నీకు పింఛన్ రావాలో మేము ఆలోచిస్తాం కానీ వాటి పెట్టుకోవాలి. వచ్చినాక ఇక్కడ వచ్చి అందరు ఇంక్వైరీ చేసారు సార్. ఇంక్వైరీ చేసినాక ఈ అమ్మాయి ఒంటరి మహిళ ఎవరు లేరు ఈ అమ్మాయికి అని చెప్పి అని చెప్పినాక నాకు వెంటనే పింఛను ఇచ్చారు సార్. నాకు ఆ కేసీఆర్ ఎప్పుడైతే గెలిచిందో, కారు గుర్తు ఎప్పుడైతే వచ్చింది, తెలంగాణ ఎప్పుడైతే వచ్చిందో నాకు పింఛన వెంటనే శాంక్షన్ అయింది. కారు గుర్తుకే ఓటేసా, ఎప్పుడైనా నేను కారు గుర్తుకే ఓటేసా సార్. నేను ఉన్నంత వరకు కారు గుర్తుకే ఓటేసా, నేను మర్చిపోకూడదు. ఈరోజు ఆలియా మున్సిపాలిటీలో 5వ వార్డులో మేము ప్రతి ఇంటింటికి గడప గడపకు
వెళ్తున్నటువంటి క్రమంలో తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులు కానీ అదేవిధంగా ఒంటరి మహిళలు కానీ వాళ్ళ దీనమైనటువంటి హీనమైనటువంటి పరిస్థితిని చూసి వారికి అండగా వారికి అందరికీ భరోసాగా ఉండాలనేటువంటి విధంగా ఆసరా పెన్షన్ ద్వారా లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షంగా ఈరోజు ఈ యొక్క 5వ వార్డులో కలవడం జరిగింది. వారందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా ఒకే మాట చెప్పడం జరుగుతూ ఉన్నది. ఏ ఇంటికి పోయినా కూడా ఏ తల్లి చూసినా కూడా వాళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ రావడం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడంతోనే మేము ఇన్ని రోజులు బతకగలుగుతూ ఉన్నాం. ఈరోజు ఒక మెతుకు తింటున్నాము అని అంటే ఆ కేసీఆర్ గారి పుణ్యాననే అని చెప్పేసి ఇక్కడటువంటి తల్లులు అదేవిధంగా ఒంటరి మహిళలు అదేవిధంగా వికలాంగులు అదేవిధంగా వితంతు మహిళలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక అమ్మనైతే ఆమె మా ఇంట్లో కేసీఆర్ గారి ఫోటో పెట్టుకుంటున్నాం మేము దేవుడు అని చెప్పేసి మేము ప్రతిరోజు మొక్కుతూ ఉన్నాం. ఒక తల్లి ఏమో మాకు పెద్ద దిక్కు అయినే పెద్ద మాకు పెద్దన్న అయినే మాకు పెద్ద కొడుకు అయినే అని చెప్పేసి ఒక తల్లి చెప్తా ఉన్నది. ఇట్లా ప్రతి ఒక్క ఇంట్లో తెలంగాణ సంక్షేమ అభివృద్ధి పథకాలన్నింటివి కూడా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ యొక్క కరోనా సమయంలో కూడా ఇవాళ సంక్షోభంలో తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరమైనటువంటి సంక్షోభంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇటువంటి ఒక తెలంగాణ అపన్న హస్తం అందిస్తున్నటువంటి ఈ యొక్క ఆసరా పెన్షన్ల ద్వారా అదేవిధంగా రైతు బంధు అదేవిధంగా రైతు బీమా అదేవిధంగా ఇంకా సీఎం సహాయ నిధి కింద వస్తున్నటువంటి వాటన్నింటినీ కూడా ఇవాళ మేము ప్రత్యక్షంగా అడిగినప్పుడు వాళ్ళందరూ కూడా ముక్త కంఠంతో అందరూ కూడా ఒకే మాటగా మేము ఖచ్చితంగా కేసీఆర్ గారి వెంటనే ఉంటాం కేసీఆర్ గారికి మేము ఓటేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి మేము ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం రావడం ఇవాళ ప్రతి ఇంట్లో ఉన్నటువంటి తల్లి చెల్లి అందరూ కూడా ఆనందంగా ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలనలో గొప్పగా ఉన్నారు అనేదానికి ప్రత్యేకంగా నిదర్శనంగా ఈరోజు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి ఎన్నికలు ఈ యొక్క నాగార్జున సాగర్లో జరగబోయేటువంటి ఎన్నికలకు లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళు 153,000 మంది నాగార్జున సాగర్లో లబ్ధిదారులుగా ఉన్నటువంటి పరిస్థితి మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. అందరూ కూడా ముక్త కంఠంతో ఒకే సైడు మేమందరం కూడా కేసీఆర్ గారు పక్షాననే ఉంటాం కేసీఆర్ గారు నిర్ణయించినటువంటి అభ్యర్థికి ఓటు వేస్తామని చెప్పడం జరుగుతూ ఉన్నది. వారికి ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉద్యమకారులు పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజలతో మమేకమై కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలన్నీ ప్రజల ముందుకు తీసుకుపోవడంలో చాలా గొప్ప పాత్ర పోషిస్తున్నారు. అందుకోసమే కేసీఆర్ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కోసం కారణ జన్ముడుగా ఆయన పుట్టినటువంటి కేసీఆర్ గారి జననం ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆపద్ బాంధవుడు కేసీఆర్ అని చెప్పేసి అలా మొక్కుతున్నటువంటి పరిస్థితి మేము కళ్ళారా చూస్తాము. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం.